హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ అంశి. ప్రస్తుతం మనం వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి హోమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే గురుకుల విద్యార్థులు కానీ గురుకుల అంటే నిరుద్యోగులు చాలామంది వచ్చారు. మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, ఎంత మట్టుకి ఎలాంటి 60 డేస్లో తీసుకోవాలి అవి అని డిలే చేస్తున్నారు. 200 మందికి పైగా వచ్చారనమాట. ఇక్కడికి గురువులు అనేవాళ్ళు దైవంతో సమానం అంటారు. మరి ఎందుకు వీళ్ళు రోడ్డు మీదకి తీసుకురావడం కారణం ఏంటో, గత ప్రభుత్వంలో తప్పులు జరగడం వల్ల ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాం మేము, కానీ ఇలానే ఇంకా డిలే చేస్తున్నారు. మా ప్రాబ్లం ఇక్కడి వరకు తీసుకొచ్చాం, కానీ ఎలాంటి సమస్య ప్రజావానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఈ మంత్రిని కలిసి ఆ మంత్రిని కలిసి ఎలాంటి రెస్పాన్స్ లేదంటారు. మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మరి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. కొన్ని మంది అయితే లోపలికి వెళ్ళొచ్చారు, మరి రేవంత్ రెడ్డి కలవడానికి మరి ఏం చెప్పారు ఏంటో కూడా తెలుసుకుందాం ఒకసారి. నాతో పాటు రండి. ప్రాబ్లం అంటే సార్, యాక్చువల్గా మేము గురుకుల ఎగ్జామ్ రాసాము, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా తీసుకున్నాము, కానీ మాకు పోస్టింగ్స్ అనేది ఈ ప్లేస్లో మీకు జాబ్ అలాట్ చేస్తున్నాము అనే విషయం అనేది ఇప్పటివరకు మాకు తెలియలేదు. అపాయింట్మెంట్ లెటరు మార్చి 4th ఇచ్చారు సార్, ఫిబ్రవరిలో కొందరికి ఇచ్చారు, అండ్ మార్చి 4th సెకండ్ టైం మళ్ళీ ఇచ్చారు. ఇప్పటికీ 3 మంత్స్ అయిపోయింది మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి. మేమేంటి అంటే ఉద్యోగం తెచ్చుకున్నటువంటి నిరుద్యోగులం ప్రెజెంట్. మాకు వేరే చోట ఉద్యోగం లేదు, ఉన్న జాబ్స్ని వదిలేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాము. ప్రిపేర్ అయిన తర్వాత వెంటనే అలాట్ చేస్తాము, వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అలా అన్నారని వెయిట్ చేస్తూ ఉన్నాము. కోర్టు కేసులు అన్నారు, అవన్నారు ఇవన్నారు, అవన్నీ వెళ్ళిపోయినాయి, అవన్నీ తొలగిపోయినాయి. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసిపోయింది. స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి. ఈ స్కూల్స్ రీఓపెన్ అయిన టైంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఉన్నాం మేము. మేము వేరే స్కూల్లో జాబ్ చే మాది టీచింగ్ ఫీల్డ్. ఇంకొకటి అంటే 1 మంత్ చేస్తాము బయటకు వస్తాము. మేము మమ్మల్ని తీసుకునే వాళ్ళు కూడా ఎలా అంటే అక్కడ వీళ్ళు 1 ఇయర్ ఉండాలి కదా అనేటటువంటి బాండ్ చేయించుకొని అగ్రిమెంట్ తోటే తీసుకుంటారు సార్. మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు, సో అలాంటప్పుడు మీరు మధ్యలో వెళ్ళిపోతారు. మీకు పోస్టింగ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో మీరు వెళ్ళిపోతారు. ఆ టైంలో మేము మళ్ళీ వేరే టీచర్ని వెతుక్కోవాలి, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. సో ఎలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ గురుకుల ఆస్పిరెంట్కి జాబ్ వచ్చినా ఎవరికి కూడా వాళ్ళు జాబ్ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇప్పుడు మేము కూడా హౌస్ వైఫ్స్గా ఉన్నాము, ప్లస్ ఇంకొకటి మేము పిల్లలతో ఉన్నాము. జెంట్స్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మేము ఒక చోట జాయిన్ చేస్తాము, జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్, మాకు పోస్టింగ్ వేరే చోట వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోవడానికి వీళ్ళు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ వాళ్ళు కూడా పిల్లలకి కూడా అలో చేయడం లేదు. సో ఎందుకు డిలే అయిపోతుంది, ఎందుకని అసలు వెంట వెంటనే ఎలక్షన్ కోడ్ అది ఇది అన్నారు సార్. కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి, జరుగుతుంది, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా హడావిడిగా చేశారు. అయిపోయింది అమ్మ సర్టిఫికేట్, కోర్టు కేసులు క్లియర్ అయినట్లున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మా జాబ్ మా చేతిలో ఉంది అనుకున్నాము. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, కొంతవరకు హ్యాపీ, లేట్ అనేది లేదు, బట్ ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేంతవరకు ఓకే, అప్పటివరకు ఏమి జాప్యం జరగలేదు సార్. మళ్ళీ ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నప్పుడు మేమంతా అనుకున్నది ఏంటి అంటే న్యూ జాయినింగ్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ మార్చ్లో తీసుకున్నాం, ఏప్రిల్ కాదు మే కాదు, మాకు కూడా కనిపిస్తుంది కదా సార్, మేము ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతుంది కదా, రీఓపెన్ అయ్యే టైంకి జూన్ 12th మేము మా పోస్టింగ్స్ తీసుకొని స్కూల్స్లో జాయిన్ అవుతాం అనుకున్నాము, బట్ ఇంకా కూడా డిలే అవుతుంది. ట్రాన్స్ఫర్స్ అని ప్రమోషన్స్ అని అవని ఇవని డిలే చేస్తూ వస్తున్నారు సార్. వెళ్ళారు, వెయిట్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ అయితే ఇచ్చారట, మరి అక్కడ ప్రాసెస్ ఏమవుతుంది అనేది తెలియదు. హోప్ ఫర్ ది బెస్ట్, సానుకూలంగానే తీసుకుంటారు, మా ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేస్తారు సార్ అని అనుకుంటున్నాము. నేను నల్గొండ నుంచి వచ్చానండి. సేమ్ ప్రాబ్లము, మేము ఇప్పుడు మే లాస్ట్ వీక్ ఇస్తా అన్నారు, సరే లాస్ట్ వీక్లోనైనా వస్తుందేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ లాస్ట్కి 31st వరకు మీకు ఇచ్చేస్తారు, ఒక 4 డేస్ ట్రైనింగ్ అలా ఉంటుంది అనేసి మాకు మెసేజ్లు అట్లా ఫార్వర్డ్ అవుతుంటే అట్లా సరే ఓకే హ్యాపీ అనుకున్నాం. అది తర్వాత నెక్స్ట్ మళ్ళీ జూన్ 12th తీసుకు రీఓపెన్ అవుతుంది, అప్పటి లోపల మీకు ముందే కొంచెం 3-4 డేస్ ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అనేసి చెప్పారు. మేము అప్పటికి కూడా సరే ఇంకా కాంప్రమైజ్ అయ్యాం సార్. తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు, ఇవన్నీ అన్నీ అయిపోయాయి. అయిపోయినా కానీ ఇంకా లాస్ట్కి 11th జూన్ 11th నైట్ కూడా మాకు ఇక్కడ మెసేజ్ వస్తుందేమో అనేసి నైట్ కూడా వచ్చిందా అనేసి మిడ్ నైట్ లేచి చూసుకోవడము, అలా అలాంటి పరిస్థితుల్లో సైకాలజీగా చాలా డిప్రెషన్లో ఉంటున్నాం సార్ మేమైతే. అలా చూసుకున్నాము, అయినా రాలేదు. ఇంకా తర్వాత 12th అందరు వెళ్తున్నారు, మా పక్కన వాళ్ళు చుట్టాలు వీళ్ళు అందరూ, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా, ఏంది 12th స్టార్ట్ అయింది కదా, రీఓపెన్ అయింది కదా, ఇంకా వెళ్ళట్లేదు ఏంటి అని అది మా సమాధానం చెప్పలేక మాకు చాలా షై ఫీల్ వస్తుంది జాబ్ తీసుకొని కూడా. ఆ విధంగా మాకు ఇప్పుడు ఈ రోడ్ మీద ఇట్లా రోడ్ మీదకి రావాలి, 1:1 జాబ్ తీసుకొని కూడా మళ్ళీ మేము ఇట్లా రోడ్లోకి ఎక్కాలంటే మాకు కూడా చాలా షై ఫీలింగ్ వస్తుంది.
సార్ ఎలాగైనా మా రిక్వెస్ట్ని మీరు అంగీకరించి మాకు తొందరగా పోస్టింగ్లు ఇస్తే మేము కూడా మా యొక్క కర్తవ్యాన్ని మేము మా పిల్లలకి కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. టీచర్లు అంటే దైవంతో సమానం అంటారు, ఆ దైవం వచ్చి రోడ్డు మీద ఉంటాం కరెక్ట్ కదా నాకు అనిపిస్తుంది. మరి అంటే మరి అంటే మా సీనియర్స్కి పోస్టింగ్స్ అది కొంచెం వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ప్లస్ ప్రమోషన్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ముందే, కానీ అవి పోస్టింగ్స్ ఎక్కడ ఇవ్వాలి అనే దాని మీద కొంచెం జాప్యం జరుగుతుంది. అయితే అది తొందరగా మీరు వాళ్ళకి కంప్లీట్ చేస్తే మేము ఆటోమేటిక్గా మేము వచ్చేస్తాం. మేము వచ్చేస్తే ఆల్రెడీ 1:2 ఉన్న వాళ్ళు కూడా మా వెనకాల ప్రాసెస్ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. ఎక్కడ నుంచి వచ్చారు? నిర్మల్ ఉన్నాయండి. ఇలా మాకు పోస్టింగ్ గురించే అండి. గురుకుల అందరికీ కూడా మనకు మే నెలలో మాకు మార్చిలో పోస్టింగ్ ఇచ్చారు కదా, మొన్న ఎలక్షన్ కూడా అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, కొంచెం టైం వెయిట్ చేయొచ్చు కదా. మరి పోస్టింగ్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ జాబ్ ఇచ్చినట్టే కదా మీకు, మరి ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు మీరు? ఇక పోస్టింగ్ కాదండి, వాళ్ళు ఇచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్. సో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద అంగరంగ వైభవంగా ఒక పెద్ద సభ పెట్టేసి మనకు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అందరూ చాలా సంతోషపడ్డారు. సో దా వెంటనే మనకు మనకు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. సో ఇవే ఆల్రెడీ మనకు ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి సో మాకు ఏంటంటే పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారనేది అందరికి ఎవరికి అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే మేము అధికారులను రీచ్ అయినా కానీ ఇటు మా ప్రభుత్వాన్ని రీచ్ అయినా కానీ ఎవరి దగ్గర నుంచి ఒక స్పష్టమైన ఆదేశం కానీ మీకు ఒక 15 రోజుల్లో అవుతుంది, 20 రోజుల్లో అవుతుంది, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఎవరు కూడా ఒక సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సో ఏంటంటే అగమ్య గోచరంగా ఉంది అన్నట్టు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా అధికారి కానీ ఒక సెక్రటరీ వాళ్ళు వచ్చేసి ఈరోజు మేము వెబ్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, వెరిఫికేషన్ ఈరోజు ఉందని డేట్లు ఇచ్చేసి అందరు ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఆల్రెడీ మనకు పాఠశాలలు కూడా ప్రారంభమైపోయాయి. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే కొందరికి పిల్లలు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు 2-3 మంత్స్ లేట్ అయిపోయింది అనుకోండి పోస్టింగ్, ఒక 2-3 మంత్స్ పిల్లల స్టడీ వేస్ట్ అయిపోతుంది చెప్పేసి మనం ఇక్కడ జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ నేను తార్నాకలో ఉంటాను, నేను తార్నాకలో జాయిన్ చేస్తాను అనుకోండి, ఇక ఫీజు కట్టాలి. సో మరి 3 మంత్స్ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ ఇక్కడ నేను టీసీ తీసుకోవడానికి మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ అక్కడ నేను 1 ఇయర్ ఫీ మొత్తం పేమెంట్ చేయాలి నేను. సో ఇది నాకు కాదు, ఇలా చాలామందికి ప్రాబ్లం, అది కాకుండా చాలామందికి ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నారు, మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు. సో ఏదంటే కొంచెం ప్రభుత్వం తొందర దీని గురించి ఆలోచించి తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేసి అందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు రాగంలోనే, మొన్న మళ్ళీ ఎలక్షన్ కూడా అన్నారు, ఎలక్షన్స్ అయిపోయింది, మరి ఇంకెందుకు డిలే అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు అంటారు? అది దాని గురించి వచ్చా అండి, మాకు కూడా ఏంటి ఎలాంటి స్పష్టమైన ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎక్కడ డిలే అవుతుందంటే ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాము, అన్ని గాలి వార్తలు వస్తున్నాయని స్పష్టమైన వార్త అధికారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ రావట్లేదు మాకు. సో వాళ్ళ నుంచి వస్తే కానీ మేము నమ్మేది, వాట్సాప్లో వస్తున్నాయి చాలా మెసేజ్లు, కానీ ఎవరైనా నమ్మేలా లేము మేము. జరుగుతాయి ఎందుకంటే అంత పెద్ద అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో 9,000 మందిని పిలిచి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు. సో మేము కూడా తొందరలోనే అంటే ఈరోజు ఆల్రెడీ మాకు కొంత అపాయింట్మెంట్ దొరికింది, ఒక 3-4 ఆ లోపలికి వెళ్ళారు. సో వాళ్ళ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ఉందని మాకు తెలియదు, ఇంకొక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో వస్తారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మేము తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం మేము. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్కారం సార్. మేము నా పేరు రాజు. సో నేను వరంగల్ జిల్లా నుండి రావడం జరిగింది. రావడం కారణం ఏంటి, ముఖ్యమంత్రి వారు ఇంటి వరకు రావడం కారణం ఏంటి, అంత పెద్ద సమస్య ఏంటి అసలు? ఒక మా యొక్క జాబ్ ఏంటంటే, సో మేము రీసెంట్గా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 4 మార్చి నాడు గురుకుల నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ పొందడం జరిగింది. కానీ ఇంతవరకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 3 రోజులు గడుస్తున్నప్పటికి కూడా మాకు పోస్టింగ్స్ అనేది రావడం లేదు. సో ఈ ట్రిబ్ ఆఫీసు కానీ ఇవన్నీ కూడా సొసైటీలు అన్నీ తిరిగినా కూడా, ప్రజా దర్బార్ పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. సో కావున మన రాష్ట్ర ప్రభుత్వ అధిపతి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిస్తేనే మా యొక్క సమస్య పరిష్కారం అయ్యి మాకు త్వరగా పోస్టింగ్స్ వస్తాయనే నమ్మకంతో మేము మధ్యరాత్రి, మేము వాస్తవంగా వరంగల్లో మధ్యరాత్రి కాజీపేటలో 2 గంటలకు మేము 15 మంది ట్రైన్ ఎక్కి ఇక్కడికి 6 గంటలకు రావడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారిని కలుద్దామని పోతే వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే నివాసం దగ్గరికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని రానియలేదు. మా తరపున ఒక 3 ముగ్గురిని తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళని మరి కల్పించారా, సార్తోనే అపాయింట్మెంట్ ఇప్పించారా లేదా అనేది ఇంతవరకు కూడా మాకు తెలియలేదు. మేము ఈ రోడ్డు మీదనే ఉన్నాం. సో మేము వచ్చి ఇక్కడికి వచ్చి 5:30, 6 మధ్యలో రావడం జరిగింది ఇక్కడికి. సో దయచేసి మీ మీడియా తరపునైనా కూడా మీ ముఖ్యమంత్రి గారిని వేడుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము అపారమైనటువంటి ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులమైనటువంటి ఒక మేము గెలిపించుకోవడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు మేము ఒక నిరుద్యోగులమైలాగానే ఉన్నాం.
అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పటికీ కూడా పోస్టింగ్ రాక ఒక నిరుద్యోగుల లాగానే ఇటు ప్రైవేట్లో చేసుకోలేక ఇటు గవర్నమెంట్లో చేసుకోలేక ఒక నిరుద్యోగులు లాగానే ఉన్నాం. మా కుటుంబాలను సాధలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు డిలే అవుతుంది అంటారు, అసలు కారణం ఏంటి? సో కారణం ఏంటంటే ఇన్ని రోజులు ఒక నియర్లీ 2 మంత్స్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. సో మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోయింది అయినా కూడా ఇలా ఇప్పుడు ప్రభుత్వం నుండి కానీ గురుకులాల నుండి కానీ మాకు సంబంధించిన పోస్టింగ్స్ ఎలాంటి విషయాన్ని వాళ్ళు చెప్పకపోవడము, అది హోల్డ్లో పెట్టడము, మళ్ళీ ఇంకా మా యొక్క భయం ఏంటంటే ముందు ఇది ఇట్లనే కంటిన్యూ అవుతాయి. సో సెప్టెంబర్ అక్టోబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. సో మళ్ళీ కూడా ఒక 2 నెలల పాటు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సో ఇట్లనే అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఒక మా యొక్క ఒక 1 ఇయర్ ఇంకా మేము ఒక్కొక్క క్యాండిడేటు ఈ జాబ్ కొట్టడానికి సుమారుగా 2 సంవత్సరాల నుండి ఎలాంటి జాబులు చేయకుండా సో ప్రిపేర్ అవ్వకుండా ఉన్నాము. అయినా సాధించాము ఈ జాబు. ఇప్పుడు కూడా ఈ 1 ఇయర్ కాలంలో కూడా మేము ఒక్కొక్కరికి 5-6 లాక్స్ అప్పులైనాయి మాకు ఈ జాబ్ సంపాదించడానికి. ఇప్పుడు కూడా ఒక 2-3 నెలలు ఇట్లనే కాలం గడుపుతూ ఉంటే ఈ అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ అయిపోయి ఇంకా కూడా అప్పులలో కూరుకపోయే ప్రమాదం ఉంది. సో దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకునేది ఏంటంటే మీకు వ్యతిరేకం కాదు, మీ మీద మాకు చాలా అపారమైనటువంటి ఒక విశ్వాసం ఉంది, మాకు త్వరగా పోస్టింగ్స్ ఇప్పించి మా యొక్క కుటుంబాలను మీరు కాపాడవలసిందిగా విన్నవించుకుంటున్నాను.